ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక చెప్పా మా సెట్కి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అనగానే కోట శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి, అరే నీ కారు పంపించవా, ఒకసారి షూటింగ్కి వస్తాను అన్నాడు ఆయన. ఆయన షూటింగ్ జరుగుతుంటే ఒకప్పుడు మేము వెళ్ళే వాళ్ళం, ఎందుకంటే అంత పెద్ద విల్లన్ ఆయన. ప్రతి ఘటన ఒక సినిమా విజయశాంతి గారి తర్వాత మళ్ళీ చెప్పుకునే క్యారెక్టర్ ఎవరు అంటే కోట గారు. అలాగే ఇంకో ఎన్నో సినిమాలు, శత్రువు ఇందాక మీరు చెప్పారు కదా, బేడా బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు ఏడా. గణేష్ కూడా సార్, గణేష్ అది వేరు. దాంట్లో నేను మేకప్ మీద నేను అసిస్టెంట్. ఫస్ట్ డే ఒక సీన్ చేయగానే, బాబాయ్ ఇది సినిమా హిట్ అయితే బెస్ట్ విలన్గా ఫస్ట్ అనౌన్స్ చేసేది నీకే అన్న. ఎందుకో నాకు అనిపించింది. ఆయన ఫోన్ చేసి, అరే నువ్వు ఏ నోటితో చెప్పావు కానీ బెస్ట్ విలన్ అనౌన్స్ చేశారా, నాకే ఇచ్చారు అవార్డు అన్నాడు. నిజంగా చాలా ఆనందం వేసింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు వెళ్ళిపోయి 46వ సంవత్సరంలో ఉన్న ఇండస్ట్రీకి వచ్చి, సో ఇంతమంది ఆర్టిస్టులతోటి చేయటం అనేది ఒక పెద్ద టాస్క్. డైరెక్టరు ఇంతమందిని పెట్టుకోవటం, అది కూడా మామూలు వాళ్ళు కాదు, లెజెండ్స్, వైట్ ఎలిఫెంట్స్. ఆ మధ్యన అన్ని సినిమా ఫినిష్ చేసాడు. సో అర్జున్ని మెచ్చుకోవాలి. ఆ ఓపెన్ ప్లేసు, చలికాలం, మాకు షర్ట్లు లేవు, గెటప్ లేచి డైలాగులు చెప్పాడు మాకు. అందరూ ఉనుకుతూ, ఎక్కడది తారామతి భారత్ అది అక్కడ, అర్జున ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ చెప్పాలి. ఇక్కడ చెప్పా, అక్కడ ఎలా ఉంది సార్ అర్జున ఏమంటివి అని ఇలా ఉంది, ఎందుకంటే ఉనుకుతున్నాం అందరం.